नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेन सिरीशा मुंदगा हेडलाइंस वेमुलवाड़ रूरल पोलीस स्टेशन तनिखी चेसिन एसपी राहुल एड्डे रैतुलु पंडिंचिन पत्ति गिंज कोनुगोलु चेस्तामन्न जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघव रेड्डी कोनरावपेट मंडलम कनगर्तिलो ईकेपी सेंटर प्रारंभिंचिन जेडपी चेयरपर्सन अरुण राघव रेड्डी बीजेपी युवमोर्चा जिल्ला उपाध्यक्षुलुगा चेंदुर्ति मंडलम एंगल ग्रामानिकि चेंदिन विजेंदर नियामकं रैतु कोनुगोलु केंद्रालु सद्विनियोगं चेसुकोवालनि पिलुपुनिच्चिन एम्मेल्ये सुंकेर रविशंकर् वेमुलवाड पट्टण कांग्रेस अध्यक्षुलुगा नगनूरि अशोक् एन्निक రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాజన్న సిరిసిల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. వేములవాడ మండలం అనుపురం గ్రామంలో ఫ్యాక్స్ ఐకేపీ మార్కెట్ యార్డు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గతేడాది కంటే ఈ దఫా వరి సాగు పెరిగిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటరమణరావు, ఎంపీటీసీ శేఖర్, జెడ్పీటీసీ రవి, ఎంపీపీ వజ్రవ్వ బాబు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు గడ్డం హనుమాన్లు, ఉరిడి ప్రవీణ్, సెస్ డైరెక్టర్లు జడల శ్రీనివాస్, నాయకులు సందీప్ తదితరులు ఉన్నారు. అనుపురం గ్రామంలో టీఎస్ఎస్సీ వాటర్ కొనుగోలు కేంద్రానికి నాతో పాటు హాజరైన గౌరవ డెప్యూటీసీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, టీఎస్ఎస్సీ చైర్మన్ గారికి, గౌరవ ఏపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లకు, వైస్ చైర్మన్కు, రైతులకు, ప్రతి ఇంటికి లబ్ధి పొందిన అందరూ రైతులు కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ అందరూ లబ్ధి పొందినారు కాబట్టి ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వెళ్ళి మన వేములవాడ పట్టణం కూడా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో అనేక సంక్షేమ పథకాల్లో అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ ఎస్డిపిఓ కార్యాలయం మరియు వేములవాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా ఎస్పీ రాహుల్ ఎడ్డే తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి మరియు పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ రాశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ ఎడ్డే మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో విభాగాలకు చెందిన ఆర్డర్ రికార్డ్స్ను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. అనంతరం వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లోని ఎస్హెచ్ఓ కార్యాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్, రూరల్ సిఐ నవీన్ కుమార్, టౌన్ సిఐ వెంకటేష్ పాల్గొన్నారు. కనగర్తి మాజీ సర్పంచ్ బాపురెడ్డి తండ్రి రాఘవరెడ్డి మృతి చెందగా వారి కుటుంబాన్ని గౌరవ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పరామర్శించారు. వీరి వెంట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఎంపీటీసీ లక్ష్మి, కోనరావుపేట ఫ్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య యాదవ్, డైరెక్టర్లు రంగారెడ్డి రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, నిమ్మపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రామచంద్రం ఉన్నారు. కోనరావుపేట మండలంలోని కనకర్తి గ్రామంలో కేడీసీ సొసైటీ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ను జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడీసీ చైర్మన్, సొసైటీ చైర్మన్ బాండ నరసయ్య యాదవ్, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎంపీటీసీ అన్ని గ్రామాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తప్పట్లు
కనగర్తి గ్రామంలో సింగిల్ విండో పరిధిల కార్ల కొనుగోలు కేంద్రం జిల్లా పరిషత్ చైర్మన్ గారు ప్రారంభించుకోవడం జరిగింది. కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పత్తి గింజను కొనడానికి సిద్ధంగా ఉంది. డబ్బులు ఏష్టారావుపేట ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు వర్పేట కన్నా మనం ఎక్కువనే ఇక్కడి నుంచి వడ్లు తరలిస్తున్నాం. సమస్యలు అనేటివి ప్రతి సీజన్లో ఒక రకమైన సమస్యలు వస్తాయి. అన్ని రకాలుగా మరి అడగంగానే అన్ని రకాల పనులు జిల్లా లెవెల్ చేసి పెడుతున్నటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ అరుణారాఘవరెడ్డి గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం. పిఎస్ఎస్ సెంటర్ కొనుగోలు కేంద్రానికి నాతో పాటు ప్రారంభోత్సవానికి వచ్చిన చైర్పర్సన్ చైర్మన్ గారికి సెంటర్లు ఎక్కడికక్కడ ఏ గ్రామాల ఇబ్బంది పడవద్దు రైతులని సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ సెంటర్కి తీసుకొచ్చే మా పథకాలు చేరుతున్నాయి. మనకు రైతులు ఇబ్బంది పడకుండా ఇవాళ సెంటర్లు కూడా మన ఊర్లోనే తయారు చేసుకొని జోకడం జరుగుతుంది. విజయవంతం చేయాలని కోరుకుంటూ అన్ని జిల్లాల కంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అన్నిట్లలో ముందుండాలని కొనుగోలు సెంటర్లో కూడా ముందుండాలి. చివరి గింజ వరకు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై కేసీఆర్, జై కేటీఆర్, జై రమేష్ బాబు. జై సేవాలాల్ భూక్యా తండా గ్రామ పంచాయతీలో ఉపాధి హామీలో భాగంగా డంపింగ్ యార్డ్ పనులను సర్పంచ్ ప్రేమిలా తిరుపతి నాయక్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీలో ఉపాధి హామీలో భాగంగా డంపింగ్ యార్డు పనులను సర్పంచ్ ప్రేమిలా తిరుపతి నాయక్ ప్రారంభించారు. తుంగభద్ర పుష్కరాలు తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన ఆలంపూర్లోని పట్టణ అధ్యక్షుడు కె నాగమద్దిలేటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పుష్కరాలను నిర్లక్ష్యం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మద్దిలేటి, మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, సుధాకర్ యాదవ్, వినీత్ కుమార్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్, జిల్లా కార్యదర్శి లింగం నాగరాజు యాదవ్, యువమోర్చా నాయకులు రాఘవేంద్ర, ఆనంద్ కుమార్, జగన్ వినోద్ కుమార్ మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని వెంకిపల్లి సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, నర్సిరెడ్డి, బొమ్మగాని రాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు విశాల సహకార పరపతి సంఘం వెంకేపల్లి సైదాపూర్ ఆధ్వర్యంలో కూడా రాములపల్లె, ఎల్లంపల్లె, గుజ్జులపల్లి, వెంకటేశ్వరపల్లె, గూడెం, పెరికపల్లె, శివరాంపల్లె, సర్వాపేట గ్రామాలలో వడ్లు కొనుగోలు కేంద్రాలు స్థానిక సర్పంచులు, ఎంపీటీసీల సమక్షం లోపల ప్రారంభోత్సవం చేసినాం. మరి దీనికి కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. రైతులు కూడా ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారంగానే పడతామని వాళ్ళు కూడా ఒక దృక్పథంతోనే ఉన్నారు. ఫ్యాన్లు వడ్లు పట్టించి వడ్లు తురుపాలు పట్టి ఎఫ్ఏక్యూ నామ్ ప్రకారమే చేసి అమ్ముతాము. చేసిన వడ్లను ఎలాంటి కోతలు లేకుండా కూడా మేము కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసినాం. రైతులు కూడా ఆ రకంగా సహకరించి, వ్యవసాయ అధికారులు కూడా సహకరించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది కాబట్టి రైతుకి ఎలాంటి కష్టం లేకుండా ప్రతి చివరి గింజ కూడా కొంటాము. నల్ల గింజలు అయినా కూడా ప్రతి లేటుగా అయినా కూడా కొంటాం, ప్రతి గింజ కూడా కొంటాం. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావులు అన్నారు.
చెందుర్తి మండలం రామన్నపేట తిమ్మాపూర్ గ్రామాలలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు పండించిన వరిధాన్యాన్ని తాళ్ళు పొల్లు లేకుండా శుద్ధి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. అదేవిధంగా రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు దుమ్మ అంజయ్య, అట్టిపల్లి రమ్య, సింగిల్ విండో డైరెక్టర్లు గుడిసె రమేష్, మణెమ్మ, మొగిలి రవి, రైతు బంధు సమితి సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోతురాజు, నాగేశం, లింగాల మల్లయ్య, ముద్దసాని వెంకటేశం, కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీఈఓ ఎగమామిడి గంగారెడ్డి, నాయకులు దేవస్వామి తదితరులు పాల్గొన్నారు. మా దృష్టికి వస్తే మేము పరిష్కరిస్తాం. మీరు మాకు సహకరించి మీకు ఇబ్బంది లేకుండా రైతులు చూసుకోవాలని కోరుతున్నాను. చెందుర్తి సింగిల్ విండో పరిధిలో ఈరోజు రామన్నపేట మరియు చెందుర్తి అన్ని గ్రామాలలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. తిమ్మాపూర్ మార్కెట్ యార్డులో ఓపెన్ చేయడానికి వచ్చేసిన వాళ్ళని నేను అధికారులకు మరియు అందరికీ వినియోగించుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. రామన్నపేట తిమ్మాపూర్ గ్రామాలలో వానాకాలపు వరి పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు ఫ్యాక్ చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా తిమ్మాపూర్ సర్పంచ్, రామన్నపేట అందరూ సహకరించాలి. తప్పకుండా అందరి సీరియల్ ప్రకారం వడ్లు కొంటాం. ఎవరు కూడా వడ్లు కొన్నారు అనేది ఉండదు. సన్న వడ్ల గురించి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు సార్, అది ఏదో ఒకటి రేటు తొందరలోనే ఫైనల్ అని ఆశిద్దాం. తప్పకుండా రైతులందరూ ఇక్కడున్న సొసైటీ ఇక్కడున్న నిర్వాహకులకు సహకరించాలని కోరుకుంటూ ఇటు అవకాశం వరకు ధన్యవాదాలు. రైతు శ్రేయస్సు ప్రభుత్వ ధ్యేయమని చెందుర్తి ఎంపీపీ బైరుగోని లావణ్య రమేష్ అన్నారు. చెందుర్తి మండలంలో లింగంపేట, కిష్టంపేట, రామారావుపల్లి, సనుగులు, దేవుని తండ తదితర గ్రామాల్లో సనుగులు సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలని సనుగుల సింగిల్ విండో చైర్మన్ కిషన్ రావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామ సర్పంచులు కల్పన కమలాకర్ రావు, లింగంపల్లి కరుణాకర్, డప్పుల లక్ష్మి, ఎంపీటీసీలు మాక్యాల గణేష్ రమేష్ రావు, ఎంపీడీఓ రవీంద్రరావు, వ్యవసాయ అధికారి దుర్గరాజు, సీఈఓ శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెందుర్తి మండల్ కృష్ణపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన చైర్మన్ గారికి, అలాగే ఎంపీపీ గారికి డైరెక్ట్ చెప్పింది. అలా కాకుండా జర నా మంచిగా కొనాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు చెందుర్తి మండలం లింగంపేట, సనుగుల, దేవుని తండ అటువంటి వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఏ కార్యక్రమం అయినా అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి విన్నవించుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. చెందుర్తి మండల కేంద్రంలో లింగంపేట, రామారావుపల్లి, సనుగుల, దేవుంతాండ, కిష్టంపేట గ్రామాల్లో వరి ధాన్యం ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. వరి వడ్లు కొనుగోలు కేంద్రానికి వచ్చిన చైర్మన్ గారికి, అదేవిధంగా ఎంపీపీ భైరవేణి లావణ్య గారు చాలా నష్టపోయింది కాబట్టి రైతులకు సన్నవర్లకు 500 సబ్సిడీ ఇచ్చుకుంటూ ఆదుకోగలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా రామరావుపల్లి గ్రామ ప్రజలకు, యూత్కు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన మోకిలే విజేందర్ బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియామకం కాగా, ఎన్గల్ గ్రామంలో గురువారం విజేందర్ను స్థానిక ఆర్య క్షత్రియ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మొక్కిలే విజేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన జిల్లా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ యూత్ క్లబ్ అధ్యక్షులు కుసుంబ కృష్ణస్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెందుర్తి మండలం ఎన్నెల గ్రామంలో
మా ఆర్యక్షత్రియ యూత్ వారందరూ సభ్యులందరూ కలిసి ఈరోజు చిన్న సన్మానం చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా నాకు ఈ సన్మానించినందుకు ఆర్యక్షత్ర యూత్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలాగే భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడి పదవికి నన్ను ఎంపిక చేసినటువంటి మరి యువతలో కావచ్చు, మరి ప్రజల్లో ఎక్కువగా మండలం జిల్లా మన ఈ గ్రామాల్లో కావచ్చు భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ప్రజల్లో తీసుకువెళ్తాం. భారతీయ జనతా పార్టీ రానున్న రోజులు అధికారం దిశగా అడుగులు వేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా యూత్ కావచ్చు ప్రతి ఒక్కరు అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఈ ఇంతటి సన్మానం చేసినందుకు మా ఆర్యక్షత్రియ యూత్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఎన్గల్ గ్రామంలో క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో మా యూత్ నుంచి బీజేపీ యువమోర్చకు మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బొగ్గుల విజేందర్ గారికి మా యూత్ తరపున చిన్న సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ పార్టీని గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ బలోపేతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నా తన ముందుండి ముందు ఖర్చు చేయాలని మా యూత్ తరపున ఆశీర్వదించి జిల్లాకు పంపించడమైంది. జై జై శివాజీ, జై భారత్. రైతు పండించిన ప్రతి గింజను కొంటామని టెస్కాబ్ చైర్మన్ కోండూరి రవీంద్రరావు అన్నారు. గురువారం మండలంలోని గోరంట్ల, లింగన్నపేట, నర్మాల గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతును రాజును చేసే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు మద్దతు ధర కల్పించి అండగా ఉంటుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ప్రేమ పళ్ళు లేకుండా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ విజయ లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావు, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేందర్, సర్పంచులు అంజమ్మ, రాజు చైతన్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంభీరావుపేట వారి ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నది. ఈ రకంగా సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలు నివారించే ప్రయత్నంలో సాగుతూ ఉన్నది. రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా సహకరించి ప్రభుత్వ పరంగా మనం అందరం కూడా ఒకటిగా ముందుకు సాగినట్టయితే సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మన ధాన్య సేకరణ తొందరగా జరుగుతుందని నేను నా ఆశాభావం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ రైతులు ప్రభుత్వం అని, నిరంతరం రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పూణుగోటి ప్రశాంతి, వైఎస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పూణుగోటి కృష్ణారావు, ఫ్యాక్స్ చైర్మన్లు రాజనరసింగరావు, రవీందర్ రెడ్డి, రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నమండల రఘు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చెప్పదండి రామడుగు గంగాధర, కొడిమేళ మండలాల్లో ధాన్యపు కొనుగోలు సెంటర్లు సుమారుగా ఒక 27 ధాన్యపు కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ వానాకాలం పంట భూమికి బరువైతుందన్నంత పంట వచ్చింది. రైతుల కళ్ళల్లో ఆనందం కనబడతా ఉన్నది. సరిగ్గా ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 60-70 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి అనేక ముఖ్యమంత్రులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వాళ్ళు, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో మరి ఇది ఎందుకు చేయలేకపోయారు, ఈ ముఖ్యమంత్రి ఎందుకు చేస్తూ ఉన్నాడు అనేటువంటిది మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.
కలలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తుందని మనం ఊహించలేము. ఎందుకంటే ఆఖరి ముఖ్యమంత్రి ఏమన్నాడు, తెలంగాణ వస్తే. వేములవాడ పట్టణ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్గా నగునూరి అశోక్ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, నా నియామకానికి సహకరించిన వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, చిలివేరి శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతానని, నా మీద నమ్మకంతో పదవి కట్టబెట్టినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జ భారతి, కూరగాయల కొమరయ్య, చిలుకు రమేష్, పిల్లి కనకయ్య, కనికరపు రాకేష్, నాగరాజు తదితరులు ఉన్నారు. ఇవి ఇప్పటి వరకున్న ఎల్ఆర్టీ న్యూస్. రేపటికి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.